యాదాద్రి భువనగిరి జిల్లాలోని చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయ సలహాదారుడు బద్దం నరసింహారెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలకొండ మండలంలోని అరూర్ గ్రామంలో శ్రీ బూనాల చెన్నకేశ్వర స్వామివారి కళ్యాణం రాత్రి 11 గంటలకు ఘనంగా జరిగింది. స్వామివారి కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పుస్తెలు, మెట్టెలు మరియు తలంబ్రాలు, నూతన వస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న భక్తులు మాట్లాడుతూ, గత 18 సంవత్సరాలుగా కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారికి నూతన వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తున్నామని వారు తెలిపారు. గతంలో స్వామివారి కళ్యాణానికి భక్తులు తక్కువ సంఖ్యలో పాల్గొనేవారని, అది దినదిన అభివృద్ధి చెందడం ద్వారా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ న్యాయ సలహాదారుడు బద్దం నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సుల ద్వారానే ఈ స్థాయికి చేరుకున్నామని ఆయన తెలిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయ విశిష్టతలు తెలిపారు. వారి కళ్యాణము ఒక సాధారణ రీతిలో జరిగేది. దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారి కళ్యాణము జరిగింది. మొదటగా ఒక 10 మంది భక్తులు వరకు తలంబ్రాలు కానివ్వండి, మంగళసూత్రాలు అలా తీసుకుని వచ్చేవాళ్ళు. దీని మహత్యం ఇంకా తెలిసి చాలామంది భక్తులు స్వామివారి కళ్యాణంలో పాల్గొనాలని, వారికి వాళ్ళ స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని, ఇప్పుడు 10 మంది కాస్త 50 మంది 100 మంది రూపంలో తలంబ్రాలు వారితో పాటు పుస్తమట్టలు తీసుకొచ్చి వాళ్ళు స్వామివారి ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. కళ్యాణం ఉంటుందని చెప్తే వచ్చాను. ఈ కళ్యాణంలో కొన్ని 100 మంది అక్కడ అటెండ్ అయ్యారు. వారు దేవుడి యొక్క సేవలో పునీతులై దేవుడి ఆశీర్వాదాలు తీసుకొని చాలా సంతోషపడ్డారు. నేను కూడా పంతుల కోరిక మేరకు, నేను ఇదే గ్రామంలో పుట్టిపోయినాను కాబట్టి, ఇదే అరూరు స్కూల్లో చదువుకొని నేను అంచెలంచెలు ఎదుగుతూ న్యాయవాద వృత్తిని చేపట్టి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు తెలంగాణ ప్రభుత్వం అసిస్టెంట్ గవర్నర్ పీడర్గా నియమించారు. నేను గత 2 సంవత్సరాల నుంచి హైకోర్టులో మన తెలంగాణ గళాన్ని వినిపించడమే కాకుండా మన యొక్క నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎలాంటి పనులకైనా ఏ విషయాలకు అరూరు గ్రామం చుట్టుపక్కల పల్లెల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహము వాళ్ళు పొందిండు. వారు భక్తులు అనేకమైనటువంటి పూజా సామాగ్రితో పూలు పండ్లతో తలంబ్రాలతో చక్కగా వారి భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి గురు కళ్యాణాన్ని చాలా చక్కగా సేవించి వారి అనుగ్రహము పొంది తీర్థ ప్రసాదము తీసుకొని ఇంకా ఈ ఆలయ అభివృద్ధికి పెరిగి ఇంకా భక్తులకు అనేకమైనటువంటి వసతులకు కలిగించి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం ఒక 2 రోజులు ఈ కార్యక్రమం